ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే కిందల సచివాలయం వాళ్ళు చెప్పినప్పుడు కలెక్టర్స్ ద్వారా వీళ్ళకి రిప్లై రావడం లేదు కొన్ని ఈ భూముల గురించి. ఆ ఆక్షన్ తొలగియాలని, లేని వాళ్ళకు ఉందని, ఉన్న వాళ్ళకు ఉందని లేని మీకేం లేదు. మీకు 10 ఎకరాలు ఉందని వస్తుంది. మీ పెన్షన్లు అన్నీ కట్టు, కార్డు కట్లు. అవి కలెక్టర్ దాకా పోయినా కూడా అవి రిటర్న్ రావడం లేదు. ప్రతి మండలంలో 10 మందికి ఉన్నాయి, అందరూ తిరుగుతూనే ఉన్నారు. పాపం మేము కూడా బాధ్యులమే. అంటే మధ్యలో అధికారులు మిస్టేక్ ఉంటుందా? అది ఏదో ఆక్షన్ వీళ్ళకి తెలియడం లేదు. పాపం వీళ్ళు ఏం చేయకూడదని కాదు, కానీ కలెక్టర్ తెలియజేసినా కూడా వాళ్ళు వీళ్ళ ద్వారా తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు వీళ్ళకి చెప్తున్నారు, అది మాత్రం పోవడం లేదు. చాలా ప్రాబ్లం ఉంది. అది 10 ఏం లేని వాళ్ళకి కార్డు పోయింది, 10 ఎకరాలు ఉన్నట్టు వచ్చింది. దాన్ని ఎవరు ఏం చేయలేకున్నారు. అట్లాంటి మిస్టేక్లు ఆ గవర్నమెంట్ వాళ్ళ నెంబర్లు ఇచ్చి ఉన్నారు కదా, వాళ్ళతో కూడా 7-8 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళు అవుతుంది అది చేస్తున్నాం, పై వాళ్ళకి తెలియజేస్తే సెక్రటరీలకి అది కంప్లీట్ అవుతుంది. ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదో ఒకటి చిన్న ప్రాబ్లం వల్ల చిన్నగా బాధపడుతున్నారు, మిగతావన్నీ బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు అన్ని డబ్బులు ఉచితంగా ఇచ్చేస్తున్నాడే కానీ ఉండే మిస్టేక్ని చేసి తొలగదీయాలి. వాలంటీర్లకు ఏమీ తెలియదు పాపం. వాళ్ళ వల్ల ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్ ఉంది, ఆడకపోతే ఆయన కాకపోయినా డిటి గారు వీళ్ళు చేస్తున్నారు. వాలంటీర్లకి ఏం తెలియకపోయా, ఈ ప్రజలకే తెలుసు ఎక్కువ. వాళ్ళ వల్ల ఏం పెద్ద ఇదేం లేదు. నేరుగా సచివాలయం పోయే చేస్తున్నాం మేము. అదే అదే కాదు ఇప్పుడు చెప్పింది, అంటే కావాలని తొలగిలా ఇట్లా మిస్టేక్లు జరిగి తొలగి కట్ అయిపోతున్నాయి. ఆ కట్ అయిపోయింది కదా, ఆ మిస్టేక్ యాడ్ ఉందని ఎవరు తెలుసుకోలేకున్నారు. పొలం లేదు అని తహసీల్దారులు సర్టిఫికేట్లు ఇచ్చారు ఈయనకి పొలం లేదు అని. ఇచ్చినప్పుడు అది యాక్షన్లో పోవాలి కదా, పోవడం పోనప్పుడు నీ కార్డు కట్ అయిపోతుంది, అక్కడ పెండింగ్ పడిపోతుంది. అవే కార్డులు పెండింగ్లు అవే. ఆ పార్టీ ఈ పార్టీ అని ఆ చెప్పుకోవడం కానీ ఎవరు తెవరు తీరట. నేను ఆ పార్టీలో ఉన్నానని ఈ పార్టీ అని కార్డు తీసేస్తారు అని తీరు. కానీ రాజధానులు అనేది ఇప్పుడు ఆలోచించకూడదు. ఆయన తొందరపడ్డాడు, దానివల్ల అందరూ ఆ మాట్లాడడం ఈ మాట్లాడడం. కర్నూలు కోర్టు అంటే ఒకప్పుడు చంద్రబాబు ఒక బ్రాంచ్కి ఇచ్చేశాడు, దాన్ని మొదలు పెట్టుకొని వీళ్ళు పోతున్నారు. రాజధానులు అనేది కష్టమే. పరిస్థితి అంటే ఈ లేవు కదా, 3 రాజధానులు చేయాలని. వాటి వల్ల ఒక కొంచెం జనాలకి ఇబ్బందిగా ఉంది. అది అంత ఈజీగా ఇప్పుడు జరగదులేండి, కాకపోతే ఏం లేదు. ఈ చిన్న చిన్న వాటి వల్ల సచివాలయానికి రోజుకి 10 మంది పోతున్నారు సార్. మెయిన్ అదే పొలం లేనివాడికి పొలం ఉంది, పొలం లేనివాడికి ఉంది కార్డులు కట్టు. ఆ కట్టు వల్ల బ్యాడ్ అనుకుంటున్నారు. అది ఆ యాక్షన్ ఎక్కడుందో ఎవరికి తెలియడంలే. నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్తో మాట్లాడాను, ఆయన డిఎస్ఓని పిలిచాడు రేషన్ కార్డుకి. పెన్షన్ పోయింది, పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళా ఎక్కడా లేదు స్టేట్లో 15 ఎకరాలు ఉందని మన సచివాలయంలో కనిపిస్తుంది. అది తెలుసుకోలేకున్నారు. దానివల్ల ఈ కార్డుల విషయాలు చాలామందికి ఇట్లే బాధపడుతున్నారు. కానీ అది సెక్రటరీలకు తెలియజేస్తే అది ఎవరు చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్కి మనం అది 00లు ఇచ్చారు కదా, ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు మనకు రిటర్న్ చెప్తున్నారు కానీ అక్కడికి తెలియజేయడం లేదు అది కనుక్కోవడానికి. అది ప్రతి మండలంలో సమస్య ఉంది. కడపలో ఉంది, శ్రీకాకుళంలో ఉంది. కమిషనర్ ఆఫీస్కి కూడా పోయినాం, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే చాలు కలెక్టర్ని కలవని అన్నారు. కలిసిన తర్వాత ఉండేటివి కూడా కట్ అయిపోయి, అంటే వాళ్ళు కట్ చేయాలని చేయడంలా. ఇంతమంది ప్రాబ్లం పెడుతున్నారు కదా, అడుగుతున్నారు కదా, అది ఎక్కడుందనేది తెలుసుకోవాలి కదా. వాళ్ళదే మనకేం తెలుస్తుంది, సచివాలయాలకే తెలియదు పాపం. ఐఏఎస్ ఆఫీసర్లే చేయాలి. అవి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.